నమస్తే అండి, వెల్కమ్ టు సుక్కి టెరెస్ గార్డెన్స్. నా పేరు అంశయ్య. ఈరోజు మనం మా గార్డెన్లో ఉన్న చిన్న చిన్న హార్వెస్ట్ చేద్దాం. అదేవిధంగా వంకాయలు కూడా చాలా ఉన్నాయి హార్వెస్ట్ చేసేటి, అవి కూడా చేద్దాం. అదేవిధంగా వంకాయ మొక్కలకు వచ్చే చీడపీడల గురించి కూడా చిన్న చిన్న టిప్స్ చెప్తాను. అదేవిధంగా వంకాయ చెట్ల పెంపకం గురించి కూడా చిన్న టిప్స్ చెప్తాను. అలా మాట్లాడుకుంటూ హార్వెస్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పాలినేషన్ చేశాను, ఇది హ్యాండ్ పాలినేషన్ చేశాను. ఇది మనకు పాలినేట్ అయిపోయినాయి అన్నమాట. 100% కాయల్లాగా మారిపోతాయి మన హ్యాండ్ పాలినేషన్ అనేది చేస్తే. ఇదే విధంగా చాలా చోట్ల ఉన్నాయి. ఇంకా కొంచెం మామూలు స్టేజ్లో నేను చూపిస్తాను. అంటే స్టార్ట్ అంటే ఒక 1 డే తేడాతోటి ఇది పాలినేట్ అయినట్టుగా ఎలా తెలుస్తుందంటే, ఇది పాలినేట్ అయిపోయింది, ఇది కాయల్లాగా మారింది అని అనడానికి ఈ విధంగా ఇది 2 డేస్ ముందు చేస్తున్నాను అన్నమాట. ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ కూడా నేను హ్యాండ్ పాలినేషన్ చేసి చేయడం ద్వారా అయినది. ఇక్కడ చూడండి, ఇది కూడా అయిపోయింది ఆల్రెడీ. ఇది కూడా పాలినేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం హార్వెస్టింగ్ ఇక్కడ చూడండి, తేనెటీగ చూడండి, తేనెటీగ మా గార్డెన్లో. అది చూడండి, ఫ్లవర్ పైన ఆలయం చూడండి, కొంచెం చూడండి. ఇట్లా అనమాట, చాలా అంటే ఒక 20 వరకు మా గార్డెన్లో తిరుగుతూ ఉంటాయి. అక్కడ ఒక అక్కడ ఉంటాయి, అది ఒక టైప్ ఆఫ్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తాను. ఇక్కడ నుండి చూడండి, ఇంకా దీనికంటే ఏం లేవు. ఆల్రెడీ తెంపేశాను, ఆల్రెడీ 2 కాయలు ఉండే తెంపేశాను. ఇక్కడ ఉండండి, దీనికి పుల్లలు నాటాలని చెప్పి అంటారు, కానీ నాటాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే బేసిక్గా వంకాయ నార అంటేనే బలంగా ఉంటుంది. వంకాయ చెట్టు చూడండి ఎంత స్టాండర్డ్ ఉంటుందో. టమాటా చెట్టులాగా ఇట్లా వంగిపోవడం అట్లా ఉండదు. పుల్లలు అవసరం అనుకుంటేనే దాన్ని నాటండి, లేదంటే లేదు. ఇవన్నీ కూడా పాలినేషన్ అయినా నాకు నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయి. ప్రజెంట్ హార్వెస్ట్ చేద్దాం చూడండి. ఇవన్నీ కూడా నేను నా హ్యాండ్ తోటి పాలినేషన్ చేసిన బాపతి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇది బాగా చూడండి, ఇలా ఎందుకు అవుతాయంటే ఈ ఆకు కింద ఉండి మన తెల్ల పేనులాగా ఉంటుంది పువ్వు. పురుగులు, సన్న పేను లాంటి పురుగులు పట్టుకొని ఉంటాయి అన్నమాట, ఇట్లా తినేస్తూ ఉంటాయి. ఇట్లాంటి ఆకులను ఏంటంటే మీరు వెంటనే కట్ చేసేయండి, కట్ చేసి కంపోస్ట్లో వేసేసేయండి, లేదంటే మొత్తానికి బయట గార్డెన్కి దూరంగా పడేసేయండి. ఇవి ఉంచకండి, ఎందుకంటే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఇది కొంచెం చిన్నగా ఉంది వచ్చేసి. ఇది చూడండి, ఇది వేరే టైప్ అన్నమాట వంకాయ, ఇది తెల్ల వంకాయ. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, మనము మన చెట్టుకు పూసిన ఫ్లవర్ని బట్టి అది కాయ ఏం కలర్లో ఉన్నదని చెప్పొచ్చు. ఇది తెల్ల వంకాయ కదా, ఇది తెల్ల వంకాయ కదా, దీని ఫ్లవర్ చూడండి ఇట్లా ఉంటుంది. మనం ఫ్లవర్ని బట్టి కూడా అది ఏం కలర్ అనేది మనం కనిపెట్టవచ్చు. అది పువ్వు పూయకముందే లేదు అంటే మనం ఒక్క నిమిషం ఇక్కడ చూడండి, ఇట్లాంటి కలర్ ఉంటుంది కదా. ఇది కంపల్సరీగా ఇంతకుముందు నేను హార్వెస్ట్ చేసిన కదా అలాంటిది అనమాట. అంటే ఇక ఈ టైప్ ఇప్పుడు నేను చూపించిన పువ్వు ఈ కాయ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది చూడండి, ఇంతకుముందు మనం ఫ్లవర్ చూసినాం కదా, ఆ ఫ్లవర్కి ఇలాంటి కాయ వస్తుంది. ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, చాలా పిందెలు ఉన్నాయి, అందుకే తెగిపోతాయేమని నెమ్మదిగా చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, మీరు మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు ఈ పాటికి, ఏమంటే ఒక 5 మొక్క అంటే 5 మొక్కలు పెట్టుకుంటే ఒక ఫ్యామిలీకి సరిపోతుంది అని మీరు చెప్పారు కదా, మరి ఇన్ని మొక్కలు ఎందుకు పెట్టారు మీరు అని అడుగుతుండొచ్చు మీరు మనసులో. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలియక నారు పోసేసాను, మొక్కలన్నీ మొలిచినాయి. అవి వేస్ట్ చేయడం ఇష్టం లేక నేను
ఎవరికైనా ఇయ్యొచ్చనే ఉద్దేశంతో మా అట్లా నేను ఆ మొక్కల్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక అన్నీ పెట్టేసింది. ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్ అన్నమాట. చూడండి దీనికి దీనికి తేడా. ఇంకా ఉన్నాయండి, హార్వెస్ట్ చేద్దాం. చూడండి కనిపిస్తుంది, అటు సైడ్ ఉన్నాయి, అటువైపు ఉన్నాయి, అటువైపు కూడా తీసుకున్నాను. ఇది కూడా తెల్ల వంకాయ, దీనికన్నీ చిన్నగానే ఉన్నాయి, అన్నీ పాలినేషన్ అయి ఉన్నాయి. ఇది కూడా పాలినేషన్ అయిపోయింది. ఇది పిన్న మీద ఉంది. ఇక్కడ ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి. నెక్స్ట్ వీక్ హార్వెస్ట్కి వస్తాయి ఇవి. నెక్స్ట్ వీక్, ఇది నెక్స్ట్ వీక్ హార్వెస్ట్లో తీద్దాము. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉంది. ఇది ఉంచుదామా? ఇది కొంచెం చిన్న సైజులో ఉంది, ఉండండి పెరుగుద్ది. ఇంకా ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడున్నాయో నాకే తెలుస్తలేదు. ఇక్కడ ఉంది, ఇది కూడా తెంపేస్తుంది. చూడండి కాయలు ఇంకా వేరే చోట కూడా ఉన్నాయి. ఇప్పటివరకు అక్కడ ఉన్న మొక్కలన్నీ హార్వెస్ట్ చేసినాం కదా, వంకాయలన్నీ. ఈ గార్డెన్ మొత్తంలో హైలైట్ మొక్క ఒకటి ఉంది, చూపిస్తారండి. దీనికి కారణం కూడా చెప్తాను నేను. చూడండి ఇది ఇంత, అవన్నీ చిన్న చిన్న కంటైనర్లో పెట్టాను కదా, ఇది పెద్ద కంటైనర్లో పెట్టాను. చూడండి మీకు తేడా కనపడుతుంది. బ్రాంచెస్ కూడా ఎన్ని ఉన్నాయి చూడండి, 1, 2, 3, 4, 5 బ్రాంచెస్ ఉన్నాయి. కాయలు కూడా చూడండి, ఈ ఒక్క చెట్టుకే ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి. మీకు కనిపిస్తుందా? ఇది హైలైట్ మొక్క అనమాట. ప్రతి ఒక్క కాయ కూడా పాలినేట్ అయిపోయింది, కాయలాగా మారింది. దీన్ని హార్వెస్ట్ చేద్దాం ఇప్పుడు. వన్ టైం హార్వెస్ట్లో 1/2 కేజీ పైన వచ్చింది, దగ్గర దగ్గర 1 కేజీ అవుతుంది వచ్చు. వీటితో పాటుగా మన గార్డెన్లో కొన్ని టమాటాలు, ఒక బీరకాయ, కొంచెం చిన్న హార్వెస్ట్లు ఉన్నాయి, అవి కూడా చేసేసి ఈ వీడియో క్లోజ్ చేద్దాం. ఇది కూడా నేను హ్యాండ్ పాలినేషన్ చేసిన తర్వాత రెడీ అయింది. ఇక్కడ కొన్ని మిర్చీలు ఉన్నాయి, మిర్చీలు కూడా తెంపుతాం. చూసారా తెంపుతాను. అయితే పండిపోయింది. మన గార్డెన్లో ఎట్లా ఉంటాయంటే పాపం మొక్కలు చాలా సిన్సియర్గా ఉంటాయి అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు దీని తర్వాత, ఈ మిర్చి తెంపిన తర్వాత ఒక చూపిస్తూ ఉండండి.
ఒక్క మొక్కకి ఎన్ని కావాలి? ఇక్కడ రెండు తప్పేని. చూసారా మిర్చి చెట్లకు కూడా ఇది పిండి నల్లి పట్టింది చూడండి, మిల్లిపోగు అంటారు కదా. ఇవన్నీ పోవాలంటే మన గార్డెన్ నుంచి దశపత్రి కషాయం అనేది మంచి చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఒకసారి దాని గురించి తెలుసుకోండి. నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టినాను, ఐకోడ్లో ఇస్తాను లింక్, మీరు దాన్ని ప్రెస్ చేసి అది ఏ విధంగా వాడాలి, ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది నేర్చుకోండి. నేను ఒకటి చూపిస్తాను ఇక్కడ చూడండి, మన గార్డెన్లో చిన్న మిర్చి మొక్క, పాపం చిన్నది, నాలుగంటే నాలుగే ఆకులు ఉన్నాయి దానికి చూడండి, నాలుగంటే నాలుగే ఆకులు ఉన్నాయి. అది ఒక కాయ కాసింది, పండింది కూడా, దాని అంతా వర్క్ అది చేసింది, పాపం తెప్పదాం మన కోసం కాసింది కదా. ఇప్పుడు మన చెట్టుకి దానిమ్మ కాయ, ఒక్కొక్క చెట్టుకి నాలుగైదు కాయలు కాసినాయి ఇక్కడ చూడండి. ఇది హార్వెస్ట్ చేద్దాం. కట్ చేయను, టమాటాలు ఉన్నాయి తింటాం. ఒక నిమ్మకాయ తింపుకుందాం. నిమ్మకాయలు కూడా తింపుకుందాం. ఇంకొకటి ఉంది ఇక్కడ, ఇక్కడ చూడండి సందలో ఉంది, కనిపించిందా? కనిపించలే. ఇది ఇక్కడ కూడా ఉన్నాయి మిర్చిలు చూడండి. అది కొంచెం చిన్నగా వదిలేద్దాం. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉంది. ఒక్క చెట్టుకి చెప్పనట్లా, ఇక్కడ ఒక డిఫరెంట్ టమాటా కాసింది మరి చూడండి. ఇది వినాయకుని బొమ్మనా ఏమో అన్నట్టు అనిపిస్తుంది నాకైతే, వినాయకుని తలకాయ తొండంలాగా పొట్టలాగా అట్లా అనిపిస్తుంది నాకు. హార్వెస్ట్ చేస్తున్నాను. చుక్క కూర కూడా ఉంది, ఒక 2 డేస్ తర్వాత చేస్తాను. ఇక్కడ బెండకాయ ఉంది, హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ ఒక బెండకాయ ఉంది, ఇక్కడ ఒక బెండకాయ ఉంది, తింపుదాం. కొన్ని పెసరకాయలు దింపుదాం. చూసారా ఎంత బలంగా వచ్చినాయో, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేస్తే ఈ విధంగా వచ్చినాయి నాకు. మీరు కూడా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఏ విధంగా రెడీ చేయాలనేది నేర్చుకొని మీ మొక్కలకు వేసుకొని మీరు కూడా ఇంతే ఆరోగ్యకరమైన మొక్కలు పెంచుకోవాలని నేను కూడా కోరుకుంటున్నా. ఇక్కడ ఒక టమాటా ఉంది, ఇక్కడ ఒకటి నారింజకాయ ఉంది, ఇది నింపుదాం.
చూసారా ఏ సైజ్ వచ్చింది ఇది కొంచెం కలర్ రాలేదు కానీ తెంపుతాను దీనికి ఏజ్ చాలానే ఉంది ఇక్కడ సైడ్ చూడండి దోసకాయ ओके रोजुकु हार्वेस्ट इंका आपेद्दाम इंका उन्नाई आकुरलु कूडा चाला उन्नाई पुनगंटि कूर उंदी चुक्ककूर उंदी पालकूर उंदी कानी ई रोजुकु ई हार्वेस्ट चालु नेक्स्ट हार्वेस्ट लो अवि तेंपेस्तानु चूसारु कदा हार्वेस्टिंग इदि ई विधंगा नेनु हार्वेस्ट चेयडानिकि 6 मंथ्स कष्टपडाल्सि वच्चिंदि गार्डन लो पॉटिंग मिक्स चेसिन नुंची कंटेनर अदंता फिल चेसे नुंची मोकल नाटे नुंची प्रती ओक्क दाने विषयंलो कष्टपड़गा कष्टपड़गा 6 मंथ्स कष्टपड़ तर्वात ई रोजु नाकु हैंडफुल गा अंड हार्टफुल गा नेनु हार्वेस्ट चेयगलिगानु नालागा मीरु कूडा पंडिंचुकोवालने उद्देशं तोटे नेनु ई वंकायल पेंपकं अनेदी वीडियो पेट्टानु मीरु कूडा नेनु चेप्पिन प्रती ओक्क टिप नु फालो अय्यि पेंचुकोंडि నాలాగనే మీరు కూడా హార్వెస్ట్ చేసిన తర్వాత మీ ఫీల్ ని నాకు కామెంట్ లో షేర్ చేయండి దాని చూస్తే నాకు కూడా మోటివేషన్ లాగా యూస్ అవుతది అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఏ టు జెడ్ టిప్స్ అనే పెట్టాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఉంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి దాని వల్ల నేను ఈ విధంగా ప్రతి ఒక వీడియో కూడా చేస్తాను మన గార్డెన్ లో ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి అవన్నీ చేసి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది దాన్ని మీరు చూడొచ్చు థాంక్యూ